నమస్కారం దుర్గాకుమార్ గారు నమస్కారం సుధాకర్ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం ఇటీవల వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు నానాటికి పెరిగిపోతున్నాయి తాజాగా నారా లోకేష్ గారికి అయ్యన్న సీనియర్ నేత అయినటువంటి అయ్యన్న గారికి పడటం లేదు నారా లోకేష్ పాదయాత్రను నర్సీపట్నం రాకుండా అయ్యన్న పోతుడు గారు అడ్డుకుంటున్నారని చెప్పి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా వేదికగా కానివ్వండి లేదా పేటిఎం బ్యాచ్ కానివ్వండి ప్రచారం చేస్తున్నారు నిజంగానే వారిద్దరికీ మధ్య పట్టడం లేదా ఇది చాలా చిన్న విషయం సుధాకర్ గారు ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో మీరు తీసుకుంటే డైరెక్ట్గా అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అసలు అచ్చా కేసే పెట్టాడు అచ్చా చేశాడని లోకేష్ గారి మీద కూడా పెట్టారు అది ప్రశాంత్ కిషోర్ గతంలో వీళ్ళకి ఇచ్చిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది ప్రతిపక్షాలని ఎటువంటి అసలు నిస్సంకోచంగా ఎంతటి ఆరోపణ అయినా సరే మీరు అఫిషియల్ దీంట్లో పెట్టండి ఛానల్లో అని ఇప్పుడు దాంట్లో భాగంగానే వాళ్ళు ఈయన అయ్యన పాత్రుడి గారికి ఇంటికి పట్టలేదు లేకపోతే నరసీపట్నంలోకి లోకేష్ గారి పాదయాత్రని ఎలా చేయడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అయ్యన్న పాత్రుడి గారికి అంత గౌరవం ఉంది పార్టీలో అన్ని బాధ్యతలు కూడా ఉంది ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తాడు తర్వాత ఈవెన్ ముఖ్యమంత్రి గారు ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా సరే కాక ఏదన్నా ఆయన గనక తప్పుడు మాటలు మాట్లాడినా విమర్శలు చేసిన ఎంత తీవ్రాతి తీవ్రమైన పద్యాలంతా కూడా ఎదుర్కోగలిగిన శక్తి ఉన్నాయని అయ్యన పాత్రుడి గారు తర్వాత అయ్యన్ గారు పాత్రుడి గారు గోడ ఒకసారి మీకు గుర్తుందో లేదో ఒక వన్ టూ ఇయర్స్ క్రితం ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది అది గోడ అర్ధరాత్రి వచ్చి పగలగొట్టేసి బుల్డోజర్లో జేసీ తీసుకెళ్ళి అది నోటీస్ లేదు ఏం లేదు అసలు ఆల్రెడీ వాళ్ళు గతంలో కూడా వాళ్ళు నర్సీపట్నం మున్సిపాలిటీకి ఇన్ఫామ్ చేశారు ఇది మా స్థలం ఇందులో ఏ గవర్నమెంట్ భూమి లేదని ఆయన పగలు కొట్టినప్పుడు కూడా లోకేష్ గారు అయ్యన్ పాత్రుడు గారికి మద్దతుగా మా నాయకుల మీద కానీ కార్యకర్తల ఆస్తులు ధ్వంసం చేస్తే మేము ఊరుకునేది లేదని ఫస్ట్ ఆయనే ప్రకటించాడు అంటే అట్లా వాళ్ళిద్దరి మధ్య అంత సన్నిహి సంబంధం ఉంది తర్వాత ఒక లోకేష్ గారిని కూడా అయ్యన పాత్రుడి గారు ఒక కొడుకులాగా అంత ప్రేమగా చూస్తాడు తర్వాత ఇప్పుడు ప్రతిసారి కూడా లోకేష్ గారు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు అది విజయవంతమైన ప్రతిసారి కూడా ఆశీర్వదించినట్టుగా మాట్లాడతాడు గతంలో చాలాసార్లు ఆయన ప్రవర్తన కానీ మా స్టేట్మెంట్లు చూసా అటువంటిది మరి వాళ్ళిద్దరి మధ్యలోనే బాగాలేదని అఫీషియల్ దీంట్లో పెట్టారంటే నైతిక బా విలువలు వదిలేస్తే ఎవరు ఏదైనా చేయొచ్చండి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా నైతికత వదిలితే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో కూడా సఖ్యత లేదని భార్యాభర్తల మీద సఖ్యత లేదని ఎటువంటి విషయాలైనా కూడా నిశ్చిగ్గా పెట్టచ్చు కానీ ఇప్పుడు నైతికంగా కనుక విలువలు వదిలేస్తే కానీ నైతిక విలువలుగా పెట్టుకున్నప్పుడు ఇలాంటివి చేయలేరు అటువంటి నైతిక విలువలు వదిలిన సందర్భంలోనే ఇట్లాంటి సమస్యలు ఎదురవుతాయి కానీ ఎట్లా చేసినా కూడా ప్రజలు నమ్మాలి కదండి ఇప్పుడు గతంలో నమ్మారు ఏది హత్య చేశాడు అన్నప్పుడు ఏమో ఇంత పెద్ద ఆయన చెబుతున్నాడు లేకపోతే ఎందుకు చెబుతాడు సొంత బాబాయని చంపాడని వేశారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం కానీ ఇప్పుడు కూడా జరగల అదే కనుక నిజమైతే ఆయన మరి ఎందుకు వదిలిపెట్టినట్టు ఆయన కూడా ఈ ముద్దాయిలతో కుమ్మక్క నిందితులతో కాబట్టి ఒకసారి నాయన పులి <laughs> వచ్చాయంటే నమ్ముతారండి రోజు నాయన పిలి వచ్చాయంటే నమ్మరు ఎవరైనా కానీ ప్రజలకు ఆ నమ్మకం పోయిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు వంద మాటలు చెప్పినా కూడా విలువరు విలువరు సజ్జనాకృష్ణ నాయుడు గారు ఏం చెప్పాడు మేము ఆయన అవినీతి పరుడని జైల్లో పెట్టించి కస్టడీకి పంపినా కూడా జనం నమ్మట్లేదని ఎందుకంటే అంత ముందు ఆయన ఆ పనులు చేయలేదు కాబట్టి నమ్మరు అదే కనుక ఇప్పుడు రోజు అబద్ధాలు చెప్పేవాడు నిజం చెప్పినా కూడా నమ్మరు అట్లాగే ఆయన ఇప్పుడు చేయలేదు మీరు వాళ్ళు కొత్తగా ఎన్నికల ముందు పెట్టారు గతంలో కూడా ఎన్నికల ముందు ఏదో ఒకటి సృష్టిస్తుంది అనేది మీకు అలవాటు కిందకు వచ్చింది ఇది కూడా అట్లాంటిది అనేది ప్రజలు నమ్మారు అట్లాగే ఉంటాయి ఇప్పుడైనా కూడా అంటే ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోలేక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇలాంటి విష ప్రచారాలకు తెరదీశారు అనుకోవచ్చుగా పైగా అది టీడీపీ సానుభూతి పరువులాగా వాళ్ళ ఫోటోలు పెట్టుకుని లోకేష్ చంద్రబాబు గారు ఫోటోలు పెట్టుకుని పోస్టులు చేస్తున్నారు మళ్ళీ ఆ పేటిఎం బ్యాచ్ అదే ఇప్పుడు డీపీలు పెట్టుకున్న ఇవాళ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకోవటం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి ఇప్పుడు ఎవరి మీద వాళ్ళు వ్యతిరేకంగా అయితే పెట్టుకోరు కదా అప్పుడే అర్థమైపోద్ది ఇది ఫేక్ అని ఫేక్ ఐడీలు పెట్టి డీపీలు పెట్టి చేస్తే అది ఒకసారి వాళ్ళకే భూమి రంగు అవుతుంది ప్రజలు కూడా నమ్మరు ఏ నిజం పెట్టినవి కూడా నమ్మరు అట్లా తయారవుతుంది ఇప్పుడు రాజకీయంగా ఎదుర్కోలేక అంటే ఖచ్చితంగా అంతే రాజకీయంగా అన్న ఈజీ ఈజీగా సార్ ఇప్పుడు ఎదురుగా వెళ్ళి యుద్ధం చేసే కన్నా వెనక నుంచి వచ్చి దాడి చేయటం తేలిక ఎవరికైనా కాబట్టి ఇటువంటి మార్గాలు ఎన్నుకుంటారు ఎవరైనా కూడా తేలిగ్గా జనాల్ని ఒకరి మార్గం పట్టించాలని అంటే వైసీపీ చేసింది చెప్పుకోలేక ఎలాంటి ఫేకుకు దిగింది అనుకోవచ్చా చేస్తే కదా చెప్పుకోవటానికి ఇప్పుడు చేసింది అంత కళ్ళ ముందు కనపడుతుంది వాళ్ళ రోజు కూడా రోడ్ల పరిస్థితి కానీ వీటన్నిటి మీద ఎంత బాధ ప్రతి వాళ్ళు మీడియా వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించి చూడండి ఎంతెంత గుంటలున్నాయో బస్సులు వెళ్తుంటే బస్సులు బాడీ కింద ఆనుకుపోతుంటే తర్వాత మోటార్ వాళ్ళ పరిస్థితి అయితే మరి అద్వానంగా ఉంది అసలు ఏ చిన్న వెహికల్ కానీ ఏ వెహికల్ వెళ్ళగలుగుతుందండి ఆ రోడ్లలో ఏదన్నా పలానా వెహికల్ వెళ్ళగలుగుతుందని ఏం లేదు అంత గుంటలు గుంటలు అయిపోయినాయి అసలు నేను ఇంత నా చిన్నప్పుడు కూడా నేను ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అండి మా చిన్నతనంలో కూడా పంచాయతీ రోడ్లు కూడా అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు ఉండేవి కాదు ఆ రోజుల్లో కూడా సమితులు చాలా జాగ్రత్త తీసుకునేవాళ్ళు రోడ్ల పట్ల గ్రామ పంచాయతీలు కూడా ఆడకుండాంత నిధులతో మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ఈ రకమైన అద్వానమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఏదైనా నాగరికత పెరుగుతున్న కొద్దీ రోడ్లు ఇంకా ఇంకా మెరుగుపడుతున్నాయి అన్నిసట్ల ఇప్పుడు అక్కడ మళ్ళీ పూర్వకాలంలోకి వెళ్ళిపోతున్నాం మన తాతలు ముత్తాతల టైముల్లో ఆ మట్టి రోడ్ల మీద నడిచేవాళ్ళు కదండి అట్లాంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అంటే ఒక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అట్ట అంత ఈ డెబ్బై ఐదు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అయితే మనం ఎరగం అది ఏం చేయలేక ఇప్పుడు ఇట్లాంటిది కనీసం ప్రజల దృష్టిని మళ్ళించడానికి వాస్తవానికి యువగాలం విజయవంతంగా నడుస్తుంది అంటారా ఖచ్చితంగా అండి బాగా నడుస్తుంది ఇప్పుడు ఈస్ట్ గోదావరి అప్పుడు పొదలాడ నుంచి మొదలైంది బ్రహ్మాండంగా వెళ్తుంది అంటే ప్రజలు కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కొంత అవేర్నెస్ వచ్చిందని చర్చ అయితే జరిగింది అంతకుముందు అయితే రాజకీయాలు మనకెందుకు వాళ్ళు ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేవాళ్ళు అట్లా కాకుండా అవినీతి దీని మీద అరెస్ట్ చేయటం ఇది అని పెద్ద ప్రజల్లో ఎదురాటం విలువలాగా అసలు ఈ చట్టాలు ఏంటి ఈ సుప్రీంకోర్టు లాయర్లు రావటం బెయిల్ నిరాకరించడం ఎందుకు నిరాకరిస్తారు అదే కేసులో ముప్పై ఆరు మందికి జే బెయిల్ ఇచ్చిన వాళ్ళు ఈ ఒక్క ఆయనకి ఎందుకు ఇవ్వటం లేదు అనేది బాగా చర్చ జరిగింది దాంతో ప్రజలు కూడా ఇప్పుడు ఇంత అన్యాయమైన పరిపాలన జరుగుతుంది మొన్న కేసీఆర్ గారు కూడా చెప్పాడు కదా అసలు ఆంధ్రాలో డెవలప్మెంట్ లేదు తెల డెవలప్మెంట్ అంటూ ఉంటే తెలంగాణ అసలు అది ఏ విధమైన డెవలప్మెంట్ లేదు అది హరీష్ రావు గారు ఏం చెప్పాడు మీరు కనుక బీఆర్ఎస్ను ఓడిస్తే మళ్ళీ హైదరాబాద్ కూడా అమరావతి స్టేజ్కి వెళ్ళిపోద్దని అంటే అంత అద్వానమైన పరిస్థితులు ఉన్నాయని మిత్రులే చెబుతున్నారు కదండి ఇప్పుడు ఆయనకి మిత్రపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆయనకి సమర్థనగా మాట్లాడటం ఎందుకంటే ఉండ వాస్తవ పరిస్థితి అది కాబట్టి ఇటువంటి పరిస్థితులు కార్యక్షేత్రంలో ఉంటే ఇక అది సరి చేసే టైం కూడా ఇంకెక్కడుంది సుధాకర్ గారు ఇప్పుడు ఫండ్స్ రిలీజ్ చేసి అసలు ఫండ్స్ ఉంటే రిలీజ్ చేయాలి తర్వాత వర్క్ చేయడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఇది దగ్గర మార్గం అనుకున్నారు వాళ్ళు ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలకి